नमस्ते अंडी, आई एम डॉक्टर लिंगेश्वर, एस्ट्रोलॉजी एंड न्यूमरोलॉजी। जुलाई 10वीं तारीख ना तोली एकादशी अंडी। ये नल्लो ये एकादशी रोज निंची ग्रहाल कलयिक तो अनेक मंदी जीवितालो वेलुग वेलुग बोतुंदी मंची मार्पुनी मीरु चूडबोतुन्नारु। एलांटी मार्पुलंटे इरवै एळ्ळुगा ఒక ప్లేస్ గురించి ఒక ప్రాపర్టీ గురించి ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళకి ఒక మంచి రూట్ కనిపించబోతుంది। అసలు నేను ట్రాన్స్ఫర్ అవ్వాలి, నాకు అవకాశం కావాలి, అసలు నేను ట్రాన్స్ఫర్ అవుతానా లేదా, అసలు నా పై అధికారులు నాకు పాజిటివ్గా సపోర్ట్ చేస్తారా లేదా, అసలు నేను ఇక్కడే ఉండిపోతానా లేదు మా భార్య పిల్లలు అక్కడే ఉండిపోతారా, అసలు మేము ఒకటిగా కలిసి ఉంటామా లేదా। ఎందుకంటే చాలామంది ఫ్యామిలీస్లో భార్యాభర్తల్లో ఇలాంటి డిస్టర్బెన్స్లు ఉన్నాయండి, గవర్నమెంట్ జాబ్లో కానీ ప్రైవేట్ జాబ్లో వాళ్ళు కానీ, వాళ్ళు జాబ్ చేసేది ఒక దగ్గర, వాళ్ళు ఫ్యామిలీ ఉండేది ఒక దగ్గర, అలా అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోలేరు, జీతాలు రెంట్లు ఇవన్నీ వీళ్ళు ఫేస్ చేయలేరు। లేదా సమ్ పరిస్థితులు, తల్లిదండ్రులు అక్కడ ఉంటారు, వాళ్ళకి హెల్త్ బాగుండదు, వాళ్ళని భార్య చూసుకోవాలి, లేదు ఇట్లా 100 కారణాలు ఉంటాయి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ప్రాబ్లమాటిక్ అనేది భార్యాభర్త దూరంగా ఉండడానికి గల కారణాలు 100 ఉంటాయి ప్రాక్టికల్ నాలెడ్జ్తో। కానీ శాస్త్ర ప్రకారమైనటువంటి వివరాల్లోకి వెళ్తే ఖచ్చితంగా దశానుసారంగా యోగం లేనప్పుడు, సప్తమ స్థానం మీద చెడు గ్రహాల యొక్క వీక్షణ ఉన్నప్పుడు భార్యాభర్తలు కలిసి ఉండేటువంటి యోగం రాదు అని చెప్తుంది సంఖ్యా జ్యోతిష్య శాస్త్రం। అదేవిధంగా భర్త 4వ తారీఖు పుట్టుండి భార్య 7వ తారీఖు పుట్టుంటే వర్కౌట్ కాదు, కలిసి ఉండలేరు। లేదా భర్త 8వ తారీఖు పుట్టుండి భార్య 6లో పుట్టినా, 2వ నెంబర్లో పుట్టినా, 1వ నెంబర్లో పుట్టినా వీళ్ళు కలిసి ఉండడం అంత ఈజీ కాదు। ఇలా చెప్తూ పోతే చాలా కాంబినేషన్స్ ఉన్నాయి ఈ యొక్క ప్రాబ్లం ఫేస్ చేసేటువంటి వాళ్ళు। కానీ నేను చెప్పేది ఏంటంటే కంపల్సరిగా ప్రతి సమస్యకు కూడా పరిష్కార మార్గం అయితే జూలై 10 నుంచి తొలి ఏకాదశి నుంచి ఒక 4 గ్రహాలకి ఒక యోగం రాబోతుంది। ఇలాంటి అసలు తీరని బాధ, భార్యాభర్తలు కలిసి ఉండకుండా పోవడం తీరని బాధే కదండి। అదేవిధంగా ఆస్తుల పరంగా సమస్యలు ఉన్నటువంటి వ్యక్తులు, అదేవిధంగా ఒక బిజినెస్ చేస్తూ ఉంటారు, ఒక 10 ఏళ్ళు ఉండొచ్చు లేదా 25 ఏళ్ళు కూడా ఉండొచ్చు, కానీ రెంట్లు కట్టుకోవడమా, తిన్నామా, పిల్లల్ని చదివించుకున్నామా, అంతే, వాళ్ళకి సొంత ఇల్లు ఉండదు, ఒక ఆస్తిని ఏర్పాటు చేసుకోలేరు, చాలా దాని ఏమంటారంటే తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, ఇలాంటి జీవితం తప్ప ఒక రాయల్ లైఫ్ ఇచ్చేందుకు అవకాశం ఉండదు కొంతమందికి। అటువంటి వాళ్ళ జీవితంలో కూడా ఒక వెలుగైతే రాబోతుంది తొలి ఏకాదశి తర్వాత నుంచి। శ్రీ వెంకటేశ్వర స్వామి కృప కావచ్చు, లక్ష్మీదేవి అనుగ్రహం కావచ్చు, ఒక 4 రాశుల వాళ్ళ మీద ఖచ్చితంగా నడవబోతుంది। ఆ యొక్క 4 రాశుల వాళ్ళు ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి, నేను ప్రతి వీడియోలో ఇది చెప్తాను, దయచేసి మీరు ఈయన సోది చెప్తాడు లేకపోతే చెప్పిందే చెప్తాడంటే కుదరదు, ఎందుకంటే మీరు వీడియో చూడడం వల్ల ఎంతో కొంత ఉపయోగం మీకు ఉండాలి, మీరు తెలుసుకోగలగాలి। అలా తెలుసుకోకుండా మీరు మాకు ఇలా అవుతుందా, ఈ రాశుల వాళ్ళు ఇలా ఉండిపోతారా అంటే ఓకే అని చెప్పి ఇంట్లో కూర్చుంటే కుదరదండి। నా దగ్గరికి కోటేశ్వరరావు అనే వ్యక్తి వచ్చాడు, ఆయన సార్ మీరు వీడియో చెప్తున్నారు జూలై నుంచి అద్భుతంగా ధన సంపాదన ఉంటుందని, బట్ నేనైతే ఒక చిన్న కిరాణా కొట్టు పెట్టుకున్నాను సార్, అప్పుల్లోనే ఉన్నాను, నాకు ఏది జరగట్లేదు, అసలు కిరాణా కొట్టు కూడా రోజురోజుకి కస్టమర్స్ రావడం ఆగిపోతున్నారు, తగ్గిపోతున్నారు, అసలు ఏంటి నా పరిస్థితి ఏంటి, నేను పెట్టుకుని కూడా 3 సంవత్సరాలు అవుతుంది, ఆయన మొదటి నుంచి కూడా నాకు ఇదే ప్రాబ్లమ్స్, కానీ పికప్ అవుతుంది పికప్ అవుతుందని చూస్తున్నా, ఇంకా లో వెళ్ళిపోతున్నాను, ఏంటి మీరేమో నాకున్నటువంటి సింహరాశికి సూపర్ అని చెప్పారు, బట్ మా వాళ్ళేమో సింహరాశిని బట్టి పేరు పెట్టలేదు, మామూలుగా కోటేశ్వరరావు పెట్టారు, మా తాతగారి పేరు నాకు పెట్టేశారు, మీరేమో రావు ఉండకూడదు అంటారు, అసలు ఏంటిది అనే క్వశ్చన్తో మనల్ని కలిశారు। అంతే కదండి, ఎవరైనా ఒక వ్యక్తి సక్సెస్ అవ్వలేకపోతున్నాడు అంటే ప్రాబ్లమ్ జాతకంలో ఉండాలి లేదా పుట్టిన తేదీలో ఉండాలి। కోటేశ్వరరావు ఆయన పేరు ఒకసారి మీకు చూపిస్తాను, మీరు చూడండి, ఈ కోటేశ్వరరావు కాదు ఏ కోటేశ్వరరావు అయినా కూడా అండి, వాళ్ళకున్నటువంటి ప్రాబ్లము ఎక్కడ రైజ్ అవుతుందో కూడా మీకు తెలియజేస్తాను మీకు, అంటే ఒక సంఖ్యాశాస్త్రం గురించి మీకు ఒక క్లారిటీ ఉండాలి కాబట్టి నేను చెప్తున్నా, KOTESWARAO కోటేశ్వరరావు చూడండి, ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కే అంటే 2 7 4 5 3 6 1 2 1 2 1 7 అంటే ఓ అంటే 7, ఏ అంటే 1, 6 అంటే 2, ఏ అంటే 1 6 అంటే 2, ఏ అంటే 1 W అంటే 6, ఎస్ అంటే 3, ఈ అంటే 5, టీ అంటే 4, ఓ అంటే 7, కే అంటే 2, చాల్జియన్ సిస్టమ్ అంటే అర్థండి, 9 10 13 18 21 27 28 30 32 33 34 1 7 ఎంత అండి,
41. దీన్ని డివైన్ పవర్ నెంబర్ అంటారు, భగవంతుని యొక్క ఆశీస్సులు ఉన్నటువంటి సంఖ్యావరం అంటారు. కానీ ఈ ఇంటి పేరేంటి, పాలపర్తి. పి పి కోటేశ్వరరావు. పి అంటే ఏంటంటే 8. 41 ఎనిమిది ఎంత, 49. 4 + 9 ఎంత, 13. ఇంకేం కావాలండి ఒక మనిషికి, అవుట్, ఇంకా టోటల్ డ్యామేజ్, ప్రయోజనం లేని జీవితం. ఇలా 13 నెంబర్ కనుక పేర్లు అవుట్పుట్లో వస్తే, ప్లస్ ఆర్యవరావు అన్న వాళ్ళకి ఎవరికి కూడా ఒక స్థిరమైన జీవితం రాదు. మ్యాక్సిమం చాలా మైనస్ ఉంది. నేను ప్రతి వీడియో చెప్తాను, ఎన్టీ రామారావు గారికి తప్పలేదు కష్టాలు అని చెప్పి. నాగేశ్వరరావు గారికి కొన్ని కొన్ని సమస్యలు ఫేస్ చేశాడు ఆయన హెల్త్ ఇష్యూస్లో. సో ఇలా అంతేకాదు, డబ్ల్యూఆర్ఆర్ పేర్లో హెచ్ఐటి హిట్, లేకపోతే టీహెచ్ఏ తాతో అమ్మాయి పేరు ఎండవడం, ఐ లెటర్తో పేరు ఎండవడం, ఎల్ఓతో పేరు ఎండవడం స్టార్ట్ అవ్వడం, లేకపోతే శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, ఆంజనేయులు, అమ్మాయి పేర్లు రెండు అక్షరాలు, కళ, రేఖ, వాణి, వీణ, నవ్య, భవ్య, ఇలాంటి పేర్లు ఉంటే మీరు ఎలా సక్సెస్ అవుతారండి? పేర్లు ఉండొచ్చు, కానీ ఆ పేర్లు ఉన్న లక్షణం నెంబర్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి కదా. ఆ పేరుని ఆర్యో రావు ప్లేస్లో ఆర్ఏ వి చేశాను, అదేవిధంగా ఒక ఎస్ లెటర్ని, అదేవిధంగా ఒక టీ లెటర్ని యాడ్ చేసిన తర్వాత అది టోటల్ అవుట్పుట్ కాంపౌండ్ సిస్టమ్ వచ్చేసరికి అతనికి బర్త్ నెంబర్ రావడం జరిగింది. దాని డైలీ కోర్స్ రాయమని చెప్పాను. అదేవిధంగా ఆయనకి శస్త్రాస్తికాలు కూడా ఉన్నాయి. సో దానికి సంబంధించి కొన్ని పూజా కార్యక్రమం చెప్పడం జరిగింది, కొన్ని దేవాళ్ళకి వెళ్ళమని చెప్పడం జరిగింది. ఇవి చేసిన తర్వాత ఈరోజు ఫస్ట్ క్లాస్గా జరుగుతుంది ఆయన యొక్క బిజినెస్. ఎందుకంటే మనం ఏదన్నా ఒక చేయాలి, చేస్తున్నాం, అందులో ప్రాబ్లం అయిపోతుంది అంటే ఖచ్చితంగా మనం శాస్త్రాన్ని ఆశ్రయించాలి, తప్పదు. నేను ఇంతే, లేకపోతే శాస్త్రం లేదు, గీసడం లేదు, కష్టపడితే పైకి వస్తారని ఇలాంటి ప్రలాపం చేసుకున్న వాళ్ళు మనం ఏం చేయలేము. ఎందుకంటే శాస్త్రాన్ని నమ్మాలి. నమ్మిన వాళ్ళు ఎవరు, చెడిపోయిన వాళ్ళు లేరు. నమ్మకంగా ఏది చేసినా అది ఖచ్చితంగా 100% మనం ఫలితాలు అనుభవిస్తాం. సో ఆ రకంగా ఒక 4 రాసుల వాళ్ళకి ఈ యొక్క 10వ తారీఖు ఏకాదశి నుంచి, తొలి ఏకాదశి నుంచి తప్పకుండా ఒక వండర్ఫుల్ లైఫ్ అయితే మీకు గతంలో ఉన్నటువంటి మైనస్లన్నీ కూడా ప్లస్ రావడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళలో ముఖ్యంగా కర్కాటక రాశిలో పుట్టిన వ్యక్తులు, అదేవిధంగా మిథున రాశిలో పుట్టిన వ్యక్తులు, అదేవిధంగా తులా రాశిలో పుట్టిన వ్యక్తులకి, వృశ్చిక రాశిలో పుట్టిన వ్యక్తులకి ఒక మంచి డెవలప్మెంట్స్ తొలి ఏకాదశి నుంచి వీళ్ళకు ఉండబోతుందని మీకు మరొకసారి తెలియజేస్తున్నా. కాకపోతే వీళ్ళు ఒక స్త్రీ మూలకంగా కానీ, స్త్రీ పురుషుడు మూలకంగా, పురుషుడు స్త్రీ మూలకంగా సక్సెస్ చూసే అవకాశం ఉంటుంది. సో ఇన్కేస్ మీరు చేస్తున్న పనుల్లో, లేకపోతే మీకున్నటువంటి లావాదేవీల్లో ఇలాంటి వాళ్ళు ఎవరైనా మీకు తరస్ట్ పడుతున్నారంటే ఈజీగా వాళ్ళని యాక్సెప్ట్ చేయండి. ఆటోమేటిక్గా వాళ్ళ ద్వారా మీకు ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. ఒక రిలేషన్షిప్లో మాత్రమే కాదండి, ఫైనాన్షియల్ మ్యాటర్లో కానీ, వ్యాపార పరంగా కానీ, ఏది ఎంచుకున్నా వాళ్ళ ద్వారా మీకు ఖచ్చితంగా ప్లస్ అవుతుంది, నో డౌట్ ఇట్ ఆల్. మీరు దీనికి ఒక దాని ఒక ప్రామాణిక తీసుకుని ముందుకెళ్ళండి. కాకపోతే మనం సమస్యల్లో ఉన్నామంటే మన పేరు ప్రాబ్లమా, మన పేరున్న అర్థంలో ప్రాబ్లమా, మన సంతకంలో ప్రాబ్లమా, మనం ఉన్నటువంటి వాస్తులో ప్రాబ్లమా, మన జాతకంలో ప్రాబ్లమా. సో ఇలాంటివి మనం ఖచ్చితంగా తెలుసుకుని ముందుకెళ్తే తప్పకుండా అద్భుతాలు చూడొచ్చని చెప్తుంది ఈ యొక్క ఆస్ట్రో న్యూమరాలజీ. సో మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక సమస్య ఉంది అంటే పరిష్కార మార్గానికి శాస్త్రాన్ని ఖచ్చితంగా ప్రామాణిక తీసుకోవాలి. అలాగే కోటేశ్వరరావు గారు కూడా ఈరోజు సక్సెస్ఫుల్ పర్సన్ అయ్యాడు అంటే కేవలం ఆ పేరు రాయడం తర్వాత నుంచి, నేను చెప్పిన దేవాలయంకి వెళ్ళడం తర్వాత నుంచి అనే విషయం మీకు సగర్వంగా తెలియజేయగలను. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలియజేయండి. తద్వారా మీ లైఫ్లో కూడా సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.